పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. సౌమ్యులు, మనసున్న మంచివారు, మార్గదర్శకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహార శాఖ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణాన వారికివే మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆ శాఖ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు. ఇట్లు మునగా గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చౌకధరల దుకాణదారుల సంక్షేమ సమైక్య జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు తమ పొలం తమకు చెందేటట్లు న్యాయం చేయాలని కోరుతూ మరిపాడు గ్రామానికి చెందిన మాతాల సుబ్బారావు కలెక్టరేట్లోని గ్రీవెన్స్ లో కలెక్టర్ ఆనంద్ కు వినతిపత్రం అందజేశారు. గ్రామ రెవెన్యూ పరిధిలో పలు సర్వే నెంబర్ల కింద దాదాపుగా 5 ఎకరాల పొలముందని, అయితే ఇందుకు కోర్టు ద్వారా ఇంజక్షన్ ఆర్డర్ పొంది ఉన్నామని తెలిపారు. ఇంజక్షన్ ఆర్డర్లు ఉన్నా కానీ వేరే వ్యక్తికి స్థానిక తహసీల్దార్ పట్టా ఇవ్వడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి సంబంధిత తహసీల్దార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్ను కోరారు. అలాగే అధికారులు పరిశీలించి కోర్టు ఉత్తర్వులను అనుసరించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సుబ్బారావు మీడియాతో మాట్లాడారు. యాక్చువల్గా అది గత 76లో పట్టా ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటూ ఉండి దాన్ని వేరే ప్రైవేటు వ్యక్తులు వస్తున్నప్పటికీ 2018లో పట్టా ఇవ్వనందు కారణం చేత మేము హైకోర్టును అప్రోచ్ అయితే హైకోర్టు వారు ఆర్డర్ ప్రకారం సంబంధిత తహసీల్దార్ గారు వచ్చి ఈ పొలం వీళ్ళకి సంబంధించిన వీళ్ళే పొలం సాగు చేసుకుంటున్నారు, రేపు ఏఆర్సీ మీటింగ్లో వీళ్ళకే పట్టా ఇస్తాము అని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేశారు. మనకు కూడా ఒక కాపీ ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత కంటెంప్ట్ని క్లోజ్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక తహసీల్దారు, ఆ తర్వాత ఒక 5 ఇయర్స్ తర్వాత ఇంకొక తహసీల్దారు గారు వచ్చి ఇది వీళ్ళకే ఇస్తామని చెప్పి మా లాయర్ గారు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దాని కంటెంప్ట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ గారు అది మమ్మల్ని ఏమాత్రం కన్సర్న్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకి వేరే వ్యక్తికి ఏ విధంగా ప్రలోభాలు పెట్టారో ఏమో తెలియదు, కానీ వన్ సైడెడ్గా మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఒక లెటర్ ప్యాడ్ మీద వాళ్ళదైన పొలము వాళ్ళకి అడంగులు మ్యూటేషన్ చేయాలి, మీరు అప్రూవల్ ఇవ్వండి జేసీ గారికి ఒక లెటర్ పెట్టారు, అది మా దృష్టికి వచ్చినందువల్ల ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే కోర్టులో ఉన్న సర్వే నెంబర్ని కూడా ఆమె కప్పిపుచ్చుతూ సర్వే నెంబరు దాంట్లో మెన్షన్ చేయకుండా అది కోర్టులో లేదని చెప్తూ దాన్ని మెన్షన్ చేయకుండా అందరినీ అధికారులందరినీ కప్పుపుచ్చుతూ అధికారులను మోసం చేసే తీరిగా ఆ విధంగా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి చెప్పాము, కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటామని జేసీ గారికి ఇమీడియట్గా ఆ ఫైల్ని ఆపమని చెప్పారు, ఆపు నిలుపుదల చేయమని చెప్పి చెప్పారు. ఏదైనా కూడా ఎంక్వైరీ చేసి చేయాలని, ఇదే ఈ విధంగా వన్ సైడ్ చేయడము కోర్టులో ఉన్న వాటి మీద కూడా ఆమె చర్య తీసుకున్న వన్ సైడ్గా తీసుకున్నందువలన ఆమెకి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ విధంగా ఆమెని అలానే వదిలేస్తే ఏదైనా రాసి చేస్తుంది, మర్రిపాడు మండలంలో జరిగేంత అక్రమాలు ఇంకెక్కడ జరగటం లేదు. ఈ వచ్చినప్పటి నుంచి చేసేటి కరెక్షన్స్ కానీ మ్యూటేషన్ కానీ మొత్తం కూడా అవతవకలకు ఉంది, చాలా ఎత్తున పెద్ద ఎత్తున వ్యతిరేకత జరుగుతుంది. దీని మీద అందరూ కూడా నాయకులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ధర్నా చేయాలనుకుంటున్నారు. ఆమె చేసే ఈ ప్రలోభాల పరంగా కానీ వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా ఆమె దగ్గరకు పోయి ఏదైనా మాట్లాడుకుంటే ఆమె క్లియర్ చేస్తూ ఉంది. కాబట్టి కోర్టులో ఉన్న వాటినే ఈ విధంగా చేసి ఒక మనిషి మీద ఈ విధంగా నేను కోర్టులో ఉన్నా కూడా నాకేమైనా ఇచ్చిందా, నా పేరేమైనా ఉందా దాని మీద, నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను మీరు పోయి ఎవరు చెప్పుకుంటా చెప్పుకున్నానే దారుణంలో మాట్లాడుతుందంటే ఆమె ఎంఆర్ఓ ఆఫీసునైనా ఎవరికైనా రాసి ఇచ్చే పరిస్థితిలో ఉన్నానే దీనికి తక్కువ ఏం కాదు ఆమె. కాబట్టి ఆమె మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము మీడియా పరంగా కలెక్టర్ గారికి వినమించుకుంటున్నాం. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానము దర్గమిట్ట నెల్లూరు 50వ శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము అక్టోబర్ 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరుగును. అక్టోబర్ 3వ తేదీ శ్రీ చండీ అలంకారం సాయంత్రం 6:30 శ్రీ అమ్మవారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, శ్రీమతి సుజిత గారులచే పట్టు వస్త్రములు సమర్పణ. 4వ తేదీ శ్రీ భవానీ అలంకారం, 5వ తేదీ శ్రీ గాయత్రి అలంకారం, 6వ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారం, 7వ తేదీ శ్రీ గజలక్ష్మి అలంకారం, 8వ తేదీ శ్రీ కాళికా అలంకారం, 9వ తేదీ శ్రీ సరస్వతి అలంకారం, 10వ తేదీ శ్రీ దుర్గా అలంకారం, 11వ తేదీ శ్రీ మహిషాసురమర్దిని అలంకారం, సాయంత్రం 7 గంటలకు రావణ వధ కార్యక్రమం, 12వ తేదీ విజయదశమి శ్రీ రాజరాజేశ్వరి అలంకారం, రాత్రి 8 గంటలకు అమ్మవారి నగరోత్సవం జరుగును. పై కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగును. రత్నం జయరాం వ్యవస్థాపక.
ధర్మకర్త, ఉత్సవ కమిటీ సభ్యులు, ఇట్లు కోవూరు జనార్దన్ రెడ్డి, సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి. పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవ శుభాకాంక్షలు. మా ఆత్మీయులు, శ్రేయోభిలాషులు, డైనమిక్ లీడర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయర్స్ శాఖ డైరెక్టర్ గా నియమితులవ్వడం హర్షణీయం. శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు 7 అక్టోబర్ సోమవారం నాడు బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా ఇవే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు సిద్ధు వెంకట సుబ్బారెడ్డి, ఎస్వీఆర్ ల్యాండ్ డెవలపర్స్ అండ్ బిల్డర్స్ అధినేత మరియు టీడీపీ నాయకులు సిద్ధు రమణారెడ్డి, మూడేళ్ల నారాయణరెడ్డి, బత్తల రమణయ్య. పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ గా 7 అక్టోబర్ సోమవారం పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ సఫియా ముజీర్, 54వ డివిజన్ కార్పొరేటర్ మరియు షేక్ మునీర్ అన్వర్, 54వ డివిజన్ టీడీపీ నాయకులు.